అన్న మీ పేరు నా పేరు శాము త్రీ ఇయర్స్ అయింది సో మొన్న జరిగిన ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు ఊహించారా విద్యార్థిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులుగా మేమైతే కేసీఆర్ రావడానికి పూర్తిగా వ్యతిరేకించాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్ళ నియమకాలమైన ఏర్పడతాయి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు అందరికీ న్యాయం జరగదు భావిస్తే దానికి పూర్తి విరుద్ధంగా భావించారు కేసీఆర్ కేసీఆర్ అధికారంలో రావద్దని మేము భావించాం దాని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయనుకోవచ్చా లేకపోతే వాళ్ళు పెట్టిన సంక్షేమ పథకాలే వాళ్ళని నిలబెట్టింది అనుకోవచ్చు విద్యార్థుల విద్యార్థులు వ్యతిరేకత ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళు కులాల వైజ్గా వివరించు గొల్లలకు గొర్రెలు యాదవ్ మన ముద్రాజులకు చేపలు ఇలాంటి పథకాలతోనంటే వాళ్ళు జనాల్లో ఉన్న ఉత్పత్తి శక్తి సామర్థ్యాన్ని తగ్గించి వాళ్ళ సంక్షేమం పేరుతో రైతు బంధు పథకాలు ఇవన్నీ నిజంగా వ్యవసాయం ఒక్కొక్కరికి పది ఎకరాలకు ఇరవై ఎకరాలు ఉన్న వాళ్లకు వాళ్ళకి పది పదిహేను వేలు పడుతున్నాయి ముస్లింలకు పింఛన్లు జనాలను ఉన్న వాళ్ళ జనాల్ని ఆకర్షించిన తప్ప విద్యార్థులకు కావాల్సిన ప్రాథమికమైన అవసరాలు తీర్చలేదు దళిత ముఖ్యమంత్రి అన్నాడు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు అదేం చేయలేదు లక్ష ఉద్యోగాల భర్తీ అన్నాడు ఏం చేయలేదు గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాడు ఏం చేయాలి ఇవేం చేయకోకుండా జనాలని ఒక మభ్యపెట్టడం కోసం సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని ఒక ఏది వాళ్ళ కోసం ఎదురుచూడ విధంగా తయారు చేసి తద్వారా అధికారాలకు వచ్చాడని మేము భావిస్తున్నాం గతంలో చూసుకుంటే ఉద్యోగ ఉద్యోగ నియామకాలు భర్తీ చేయడంలో విఫలమైనందుకే వాళ్ళకు వ్యతిరేకత రావడం జరిగింది విద్యార్థుల నుంచి సో ఇప్పుడు అతి తొందరలోనే వాటిని భర్తీ చేస్తారని చెప్పడం జరిగింది దాని మీద ఎటువంటి అభిప్రాయం ఉంది మీకు జనరల్గా నేను ఏం భావిస్తున్నానంటే గత అనుభవాలు గత నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల్లో మాకు అనుభవం ఉంది కేసీఆర్ వస్తే జాబులు వేస్తానని నమ్మకమైంది ఈరోజు పదిహేడో తారీఖు నాడు కానిస్టేబుల్ జరగాల్సిన ఈవెంట్స్ పోస్ట్ కూడా మన పోస్ట్ పోన్ చేసినాను కాబట్టి మాకు కేసీఆర్ వస్తే మళ్ళీ ఉద్యోగాలు ఇస్తారనే ఆశ అయితే ఖచ్చితంగా అయితే మాకు లేదు కా వేస్తే బాగుంటుందని మీ అభిప్రాయపడుతున్నాం సో మన దేశం అంటే మన రాష్ట్ర అభివృద్ధి రేటు చూసుకున్నట్టయితే ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉంది రెండున్నర ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి సాధిస్తాననుకుంటున్నారు మీరైతే ఎవరు కేసీఆర్ ప్రభుత్వ పాలన అంటే ఇప్పుడు ఇప్పటికే చాలా అప్పులతో ఉంది ప్రతి జనాభా మనకు మూడు కోట్లు రెండున్నర కోట్ల జనాభా ఉన్న ప్రతి ఒక్క జనాభా మీద లక్ష లక్ష రూపాయలు అప్పు ఉంది రాష్ట్రం ఏర్పడతాం మిగులు బడ్జెట్తో ఉంది ఇంతమందికి సంక్షేమాల బేకర్త పనికి పథకాలను ప్రవేశపెట్టి ప్రతి తలకాయ మీద లక్ష రూపాయలు అప్పు చేసినాడు ఈ అప్పులు పూర్తానికి ఇంకా టైం పడతాం మాత్రం ఇంకా వృద్ధి రేట్ అనేది పెరగదని నేను భావిస్తున్నాను సో చూసుకున్నట్లయితే మహాకుటం ఇంత ఘోర పరాజయం కారణానికి కారణాలు ఏమనుకుంటున్నాను మహాకూటమికి కారణాలు ఎంత నేను అనుకుంటా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తే కేసీఆర్ లెక్క ఆల్రెడీ నాయకుడు మహా కుటుంబంలో లేడు ఒకటి వాళ్ళ టికెట్లు కోసం ఎమ్మెల్యేల కోసం కూలాడడం కూడా చాలా రేపు నామినేషన్ లాస్ట్ డేట్ అనగా ఈరోజు కొంతమంది అభ్యర్థులు ప్రవేశపెట్టిండు అదొకటి కేసీఆర్ ప్రచారం చేసినంత విధంగా వాళ్ళు ప్రచారం చేయలేకపోయారని నేను భావిస్తున్నాం ఒకటి చంద్రబాబు రావడం మళ్ళీ ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి ప్రధాన పదాకరమైన చంద్రబాబు లాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ వాళ్ళ పెద్ద నైన్ కొంచెం ప్రజలకు అది చెప్పడంలో కేసీఆర్ సక్సెస్ అయిన మహాకూటమి వస్తే ఇబ్బంది అవుతానని మహాకూటమి వాళ్ళు వాళ్ళు వివరించి ప్రజల దగ్గర చెప్పడంలో వాళ్ళు ఇప్పుడు నేను భవిష్యత్తు రెండు నెలల కాలంలో ఎన్నో రాజకీయ పరిణామాలు మనం చూసి ఉంటాం సో ఒక రకంగా మహాకూటమి అధికారంలోకి వస్తే అనుకున్న సమయంలో కూడా అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం వెనుక ఆంతర్యం ఉందనుకుంటున్నారు మీరు ఆంతర్యం అంటే జనరల్గా ఈవెంట్ టెంపరింగ్ అది అని అంటున్నారు బహుశా అలాగ ఉండకపోవచ్చు ఎందుకంటే నేను స్పష్టంగా కూడా నేను ఊర్లో పోయి పోయి చెప్తున్నా కూడా నేను ఇంటి పక్కన ఉన్న వాళ్ళ యాదవ్స్ని వాళ్ళు అర్థం ఉంటే కేసీఆర్ మాకు అరవై గొర్రెలు ఇచ్చారు కేసీఆర్కి మీద ఒకసారి ఓటేశ్వరంలో తీసుకోవాలన్న టైప్లో ఉన్నా ముస్లం అడితే కూడా మాకు రెండు వందలు ఉన్న పింఛన్ ఒకేసారి వెయ్యి రూపాయలు చేశాడు ఇప్పుడు మళ్ళీ గెలిస్తే రెండు వేల పార్లు ఇస్తారు అంటున్నాను రైతులు రైతు బంధు చెక్కు ఇచ్చారని ఈ రైతులంతా జనరల్గా అయితే ఓట్లు వచ్చినాయి ప్రజలు ఆయన అనుకుంటే ఓట్లు ఇస్తే గెలిచిను ఈవీఎం ట్యాంపరింగ్ అని జరగలేదని నేనైతే అభిప్రాయపడుతున్నాను సో కొన్ని సర్వేలు చూసినట్లయితే మహా ఏమి వస్తుందని చెప్పడం జరిగింది అని దొంగసారి తెలియదు వాటికి మీ అభిప్రాయం అసలు సర్వేలు అనేది ఎవరు అది అంచనాలు మాత్రమే సర్వే అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం జరుగుతారు తనకు ఒక అభిప్రాయం వస్తే వాళ్ళు చెప్తారు ఉన్న వాళ్ళకు వచ్చిన సమాచారం పక్కన వాళ్ళు ఒకటి చెప్తారు వీళ్ళకి చెప్తున్నారు సర్వేలు అనేది నిజం కాదు సో చూసుకుంటే రానున్న రోజుల్లో దేశంలో రాజకీయాల్లో కూడా కేసీఆర్ గారు పార్టిసిపేట్ చేస్తామని చెప్పడం జరిగింది సో ఆయన భవిష్యత్ కార్యచరణ ఎలా ఉండబోతుంది అని ఇంతమేరకు సక్సెస్ అవుతాను అనుకుంటున్నారు సక్సెస్ అవుతున్నా అంటే మనకు చూసాం కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం క్రియాశీలక పాత్ర వచ్చి ఎంత లేదన్నా కొంచెం తన వంత విద్యార్థులతో తన పాత్రడు కే ఎన్నో సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పించి మహామహానాయకుడిని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని జాన్ రెడ్డి లాంటివాన్ని వెంకటరెడ్డి లాంటి డీకే అరణ్ లాంటి అంతా ఓడించి పోయినసారి తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ సమయంలో అరవై ఎనిమిది అరవై మూడు సీట్లు వస్తే ఇప్పుడు ఎనభై ఎనిమిది సీట్లు సాధించిన తగ్గ కేసీఆర్ తమరన్నా కాదన్న అలా ఆ పాత్రలో ఇప్పుడు సెంటర్లో పోతే కూడా తన ప్రిఫరెన్స్ తనకుంటుందని నేను అనుకుంటున్నాను అన్న రోజుల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తాను అనుకుంటున్నారు మీరు క్రియాశీలక పాత్ర పొందాలంటే పాత్రలో ఈయనగా ఒక భాగస్వామ్యం అవుతాడు అంతే మరి ఏపీ రాజకీయాల్లో కూడా అడుగు పెడతామని చెప్పడం జరిగింది ఏ పార్టీకి ఆయన సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు జనసేనక వైఎస్ఆర్సీపీగా ఆంధ్రాలో పెడతానా బహుశా అంటే సపోర్ట్ అంటే వైఎస్ఆర్సీపీ చేస్తారని నేను అనుకుంటా నేను నేనేమనుకుండా వైఎస్ఆర్ అక్కడ పోయి ప్రచారం చేసిన అని కేసీఆర్ని పెద్దగా ఆదరించరు ఎందుకంటే ఒకరో ఇద్దరు కేసీఆర్ చేస్తున్న బంధానికి జనాల ఆకర్షితులు కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్రం విడిపోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోదానికి కేసీఆర్ అనే ఉద్దేశం వాళ్ళ తెలుసు వాళ్ళ విధంగా ఏ నష్టపోయినా ఆంధ్రులంతా కూడా కోపంతో ఉంటారు మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా సెటిల్స్ ఓట్స్ కూడా ఎక్కువ టీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా పడ్డట్టు తెలుస్తుంది కదా సో మరి ఏమైనా ఆ సెంటిమెంట్ ఏమన్నా ఉంటుందనుకోవచ్చు సెటిలర్స్ అంటే వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ సభ్యత్వం వచ్చింది వాళ్ళు తెలంగాణలో వాళ్ళకున్న వాళ్ళని ఇక్కడ ఉన్న సెటిలర్స్ వాళ్ళు కేసీఆర్ కూడా ఏమన్నట్టు ఆటోమేటిక్ వాళ్ళు ఫేవర్గా ఉంటారు కానీ ఆంధ్రాకు పోయి చేయాలంటే వాళ్ళ సపోర్ట్ ఉండదు చంద్రబాబు వచ్చినట్టు తన పార్టీ ఉనికి కోసం తన పార్టీ బాధ్యత కాబట్టి అట్లా వచ్చిన కానీ కేసీఆర్ పోదానికి అక్కడ అవకాశం లేదు పోతే దీని మీద పక్ష తీసుకోవడానికి తన మీద పగ తీసుకోవడానికి మన రిటర్న్ గిఫ్ట్ అన్నారు కదా ఆ పర్పస్లో పోతాడు ఏమో సో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు అనుకోవచ్చు దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నాడు టీడీపీకి కాదని అనుకుంటున్నాను నేను అంటే కేసీఆర్ గారు ఆంధ్రలో పర్యటించడం ద్వారా టీడీపీకి నష్టం చేయకూడదు అనుకుంటున్నారు లేకపోతే ఏం ఏం పరిస్థితి ఏం లేదు అనుకుంటున్నా టీడీపీకి మన కేసీఆర్ పోయి ఆంధ్రలో పర్యటించడం బెటర్ అవుతుంది అది ఏమంటారు తనకు మంచిగా టీడీపీ పార్టీకి మంచిగా అవుతుంది దెబ్బ చెడు మాత్రం కాదు అన్న నమస్తే ఏం పేరే రాజేష్ నా పేరు నేను టూ థౌజండ్ నైన్ నుంచి ఉన్నా ఇక్కడ సో మొన్న జరిగిన ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తాను మీరు ఊహించారా లేకపోతే అనూహ్యంగా వచ్చింది అనుకుంటున్నారా ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నా కూడా అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి రావడం అనేది అనూహ్యం కాకపోతే ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించుకొని మద్యం డబ్బులు ఏర్లై పారితేనే ఇవాళ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిందని అనుకుంటాను సో మరి అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా వాళ్ళు పెట్టిన సంక్షేమ పథకాలు అనుకోవచ్చా లేకపోతే కేసీఆర్ గారి స్ట్రాటజీ అనుకోవచ్చా ప్రతి పథకం చాలా ఫెయిల్యూర్ పథకాలే కాకపోతే జనాల లోపల అది వాళ్ళు ఇది మీకు సంక్షేమం అని చెప్పి చెప్పించుకోపోయారు అంతే వాటిలో ఇంకా దానికన్నా మంచి పథకాలు ఇంకా వేరు వేరు రాష్ట్రాల లోపల ఇంకా అద్భుతమైనటువంటి పథకాలు ఉన్నాయి ముందు నుంచి కూడా కేసీఆర్ యొక్క ఎత్తుగడలన్నీ కూడా ఉద్యమ సమయం లోపల తెలంగాణ ప్రజల్ని బ్లాక్మెయిలింగ్ వాస్తవానికి కేసీఆర్ ఎత్తుగడలు ఏం లేవు ఇక్కడ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పెట్టింది పేరు కేసీఆర్ చూసుకుంటే ఇంత ఘోరమైన పరాజయాన్ని కావడానికి ప్రధానంగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళకపోవడం లేకపోతే వాళ్ళకు ప్రజలు అంత ఆదరణ లేదనుకోవచ్చా ఇక్కడ పొత్తులని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు ముందుగా తోటి వాస్తవానికి ఏంటంటే దీంట్లో కేసీఆర్ ఈ విషయం లోపల సఫలమయ్యం ఇది అది పూర్తిగా మనకు ఆంధ్ర పార్టీ వాళ్ళు మన శత్రువు మొత్తం చంద్రబాబు నాయుడు మీద టార్గెట్ చేసి విమర్శలు గుప్పించేసరికి దాంట్లో కేసీఆర్ ఒక ంతకు సక్సెస్ అయ్యిందని చెప్పాలి సో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది గొప్ప గొప్ప నాయకులు గతంలో చాలా సార్లు గెలిచిన నాయకులు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జానారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు డి కర్ణ గారు ఇలాంటి వాళ్ళు కూడా మట్టి మట్టికరిచిపోయారనమాట ఎలక్షన్లో సో దాని వెనుక కారణాలు ఏమనుకోవచ్చు మీకు ముందే చెప్పిన నేను యంత్రాంగాన్ని మొత్తం కూడా ఉపయోగించుకొని ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకి ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో దాన్ని అనిచేసే శక్తి కూడా అట్లా తయారు చేసిండు కాబట్టి వీళ్లకు చెక్ పెడితే మనకు ఇక ఎదురు అనేది ఉండదు అని చెప్పేసి యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించుకొని వాళ్ళకి చెక్ పెట్టడం జరిగింది సో గతంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ నియామకాల్లో కొంచెం వైఫల్యం చెందడం వల్లే కొంచెం వ్యతిరేకత వచ్చింది విద్యార్థి సంఘాల నుంచి కావచ్చు విద్యార్థుల నుంచి కావచ్చు సో రానున్న రోజుల్లో వాళ్ళతో అతి తొందరలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది దాని మీద ఎటువంటి మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా అవుతుంది అనుకుంటున్నారా చేసేది ఉంటే మన ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చేది ఉంటే గత ఐదు సంవత్సరాలు వచ్చేది కానీ అప్పుడే రాలేదు ఇక ఇప్పుడు వేస్తా అని చెప్పేసి మీరు నిన్ననే పోలీస్ నియామకాన్ని దాన్ని ఇక నిన్నటించే దాన్ని మధ్య దాన్ని ఆపేయడం అనేది నోటిఫికేషన్లు ఆపేయడం అనేది నిన్నటించే స్టార్ట్ అయింది ఇక వస్తాయి అని మేము మాత్రం అనుకుంటలేము ఇక అప్పుడు మాట తప్పినట్టే మళ్ళీ ఓడ ఓడకథే అవుతుంది మళ్ళీ బోడమల్లన అనే పరిస్థితి ఉంటుంది సో మరి రానున్న రోజుల్లో కేసీఆర్ గారు దేశవాళ్ళ రాజకీయాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తాను ఇప్పటికే చెప్పడం జరిగింది సో ఆయన భవిష్యత్ కార్యచరణ ఎలా ఉండబోతుంది ఆయన ఇంత మేరకు సక్సెస్ అవుతారనుకుంటున్నారు మీరైతే మొత్తం కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలే రెండవది జయలలితకు ముప్పై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడే ఆమె ఏం చేయలేకపోయింది ఇప్పుడు ఈయనకు మా అయితే పదహారు వస్తాయి ఒకటి ఎంఐఎం పార్టీది ఒకటి కలుపుకుంటే పదిహేడు ఈ పదిహేడు ఎంపీలతోటి కే మొత్తం దేశం లోపల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే తప్ప కేసీఆర్ ఎట్లాంటి కేసీఆర్ ప్రభావం ఏమాత్రం ఉండదు సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రమే ఈయన కీలకంగా మారతాడు కానీ అట్లాంటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనేది జరుగుతుందని మేము అనుకుంటలేం ఈయన ఉపయోగం ఇక్కడ ఏం లేదు అక్కడ కూడా ఏం చేస్తాడని మేము అనుకుంటారులేము సో మరి చూసుకుంటే పక్క రాష్ట్రం ఏపీలో కూడా అడుగు పెడతామని చెప్పడం జరిగింది అంటే టీడీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను కూడా అని చెప్పడం జరిగింది రానున్న ఎలక్షన్లో వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారు మీరు దాంట్లో ఎఫెక్ట్ ఏం లేదు ఇక్కడ ఇక్కడ నుంచి విడిపోయారు కాబట్టి ఇక్కడ ప్రజలు జీర్ణించుకోలేదు వాళ్ళ అక్కడికి వెళ్తాడని మాత్రమే మేము అనుకుంటలేం చూసుకున్నట్టయితే మొన్న ఎలక్షన్లో కూడా టీఆర్ సెటిల్స్ ఓట్స్ ఎక్కువ టీఆర్ఎస్కి పడ్డట్టు తెలుస్తుంది కదా ఏమైనా టీఆర్ఎస్ అక్కడ మన ప్రభావం చూపే అవకాశం ఉందంటారా ప్రభావం చూప చూపకపోవచ్చు మరి అక్కడ ఏపీలో ఏ పార్టీకి అయినా సపోర్ట్ చేస్తే బాగుంటుంది మద్దతు వర్కిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జనసేనక లేకపోతే వైసీపీ వైఎస్ఆర్సీపీకి జగన్ అయితేనే బాగుంటుంది అధికారం మార్పిడి జరగాలి అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక్కడ మనం కోరుకున్నది కూడా అదే ప్రజల ఆకాంక్షల విరుద్ధంగా తెరాస ప్రభుత్వ పాలన సాగింది కాబట్టి రానున్న రోజుల లోపల కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాల అవకాశాలు జరుగుతాయి కల్పన జరుగుతాయని కాంగ్రెస్కి నిరుద్యోగులంతా కూడా విద్యార్థు లోకం అంతా కూడా మద్దతు తెలిపింది అందుకే దాంట్లో భాగంగానే అధికార మార్పిడి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అభివృద్ధి అనేది జరుగుతుందని మేము కోరుకుంటున్నాం మన జరిగిన ఎలక్షన్లో కూడా దాదాపు కాంగ్రెస్ మాదిరి బీజేపీ కూడా గతంలో కంటే ఒక సీట్కే పరిమితం అయిపోయింది సో దాని వెనక అంటే జాతీయ స్థాయి నాయకులు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్రభావం మేరకు చూపించలే అనుకోవచ్చా ప్రజలు నమ్ముతలేరు ఇక దాన్ని దాని యొక్క గ్రాఫ్ పడిపోతుందని అనుకోవాలి మనం ప్రజలు నమ్ముతలేరు వాళ్ళ విధానాలు కేంద్రంలో కేంద్రంలో అన్ని ఫెయిల్యూర్ మనకి జీఎస్టీ కానీ నో నోట్ల రద్దు కానీ ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి ప్రజలు వాటిని వాటిని విశ్వసిస్తలేరు కాబట్టి తిప్పికొడుతున్నారు దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఐదు సీట్ల నుంచి ఒక సీటుకు పడిపోవడం జరిగింది రోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎంత మేరకు జరుగుతుంది అనుకుంటున్నారు అంటే ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు ఉన్న మన రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది మీరు అనుకుంటున్నారు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం జరుగుతుందని మనం చెప్పలేం కానీ జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అలా నమస్తే నేను పేరు నా పేరు నా పేరు సిమ్మన్ అండి నేను ఉండేది ఓయిలో ఎప్పటి నుంచి ఉంటున్నారు మేము ఓయిల్ వచ్చేసరికి నేను డిస్టెన్స్లో చేస్తున్నాను సార్ ఇది ఎంబీఏ చేస్తున్నాను ఇప్పుడు సో చూసినట్లయితే మొన్న జరిగిన ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది సో అది అధికారంలోకి వస్తే మీరు ముందస్తు ఊహించరా తప్పనిసరిగా సార్ ఎందుకంటే కేసీఆర్ గారు యావత్ తెలంగాణలో సాధించిన అటువైపు ఉద్యమం తర్వాత ఇటువైపు అధికారంలో కూడా చాలా మంచి ప్రభావం చూపించారు చేశారు కూడా ప్రాక్టికల్లీ గత ఇన్ని సంవత్సరంలో చేయలేనిది ఈ మన కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది డెఫినెట్లీ మీరు ఎంత అరాజక శక్తిలు వచ్చినా ఎంత డబ్బు పెట్టి మీరు చూసారు ఈ మహాకూటమి ద్వారా ఎంత ఇతర రాష్ట్రాల నుంచి ఎంత డబ్బు దిగుమతి జరిగింది అలాంటివి కూడా పట్టించుకోకుండా పట్టించుకోవడం లేకుండా కూడా కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఎంత శక్తికి ఎంత ఈ అసుర శక్తిలు వచ్చి డబ్బుని ఇట్లా బిచ్చని విడిగా పంచుతూ అలా అలాంటి సందర్భంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది ఎందుకంటే కేసీఆర్ చేసిన పాలన చాలా బాగుంది అద్ అద్భుతంగా ఉంది అండ్ రాను రోజుల్లో కూడా ఉద్యోగ భర్తలు కూడా ఖాళీ మన గవర్నమెంట్ ఉద్యోగులను ఏదైతే ఉందో తప్పనిసరిగా వాళ్ళు భర్తీ చేస్తే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా వాళ్ళు పెట్టిన సంక్షేమ పథకాలు అంటారు లేకపోతే ముందస్తు సైనికుల బరిలోకి పోయి కేసీఆర్ స్ట్రాటజీ అనుకోవచ్చు అది స్ట్రాటజీ ఉంటుండొచ్చు రాజకీయ పార్టీ కదా తెలంగాణ అనే రాజకీయవేత్త ఎన్ని అనుభవం ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభు తెలంగాణ అయితే సంక్షోభం చేశారు ఏదైతే ఏదైతే ఇంప్లిమెంట్ చేసింది స్కీమ్ అయినా ఏదైనా కానీ ఆ స్కీమ్ అనేటివి ఏంటంటే ప్రజలకు వచ్చింది రైతాంగానికి కానీ ఎవరైనా కానీ ఆ స్కీమ్ గురించి వల్లనే ఈ మా టీఆర్ఎస్ పార్టీ మరొకసారి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది ఎలక్షన్స్లో గతంలో చూసుకు గతంలో చూసుకున్నట్లయితే టిఆర్ఎస్ పార్టీ మీద ఉద్యోగాలు భర్తీ చేయడం విషయంలో కొంచెం వ్యతిరేకత వచ్చినప్పటికీ రానున్న రోజుల్లో తొంద అతి తొందరగానే భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది దాని మీద మీకు ఎటువంటి ఆశాభావం ఉంది అంటే నమ్మకం ఉందా పూర్తిస్థాయిలో అయితే ఉంది సార్ ఇప్పుడైతే పోయినా ఈ నాలుగు సంవత్సరం కూడా సరిపోదు సార్ ఎందుకంటే ఈ అరవై సంవత్సరంలో పాలించిన కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ చేయలేనిది ఈ నాలుగు సంవత్సరం సరిపోదు కేసీఆర్ గారికి లేకపోతే ఆ ప్రభుత్వానికి ఈసారి తప్పనిసరిగా ఆ భర్తులు ఖాళీ అయ్యే ఏదైతే ఉందో అది తప్పనిసరిగా రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ మన తెలంగాణ భవిష్యత్తు కూడా బాగుంటుంది చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ సెక్టర్స్లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి రేటు చూసుకుంటే ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అని చెప్తున్నారు సో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది మీరు ఇది చూడండి సార్ ఇప్పుడు చాలా తక్కువ సంవత్సరం అంటే ఒక ఫోర్ ఇయర్స్ అయింది మనకు ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ అండ్ వచ్చి మన మన తెలంగాణ స్టేట్ అనేటి చాలా చిన్న రాష్ట్రం పోల్స్తే వేరుగా ఇరవై ట్వంటీ స్టేట్ ఇది తప్పనిసరిగా ఇది నెంబర్ వన్ స్టేట్ అవుతుంది అన్ని అన్ని రంగాల్లో అది రాజకీయం అయినా సరే ఐటీ సెక్టర్ అయినా సరే పరిశ్రమ మన ఇండస్ట్రీ సెక్టర్ అయినా సరే మన ఏదైనా ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఎంతైనా కానీ అన్ని రంగంలో నెంబర్ వన్ ఉంటుంది అన్ని రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పటికీ కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో కూడా అడుగుపెడతామని చెప్పడం జరిగింది సో రానున్న రోజుల్లో ఆయన భవిష్యత్ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఎంత మేరకు ఆయన సక్సెస్ అవుతారనుకుంటున్నారు మీరైతే సార్ తప్పనిసరిగా సార్ ఈ దేశ థర్డ్ ఫ్రంట్ అనేటివి ఉండాలి అది నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది కానీ ఎటువంటి పార్టీ ఉంది వాళ్ళు ఉండాలంటే భిన్నంగా ఉండాలి సార్ ఎందుకంటే ఈ సంవత్సరం ఈ నాన్ కాంగ్రెస్ ఏంటంటే అంటే మీరు కాంగ్రెస్లో మీరు గత చూసినట్లయితే ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి లెక్కలు పెట్టి పెట్లేంత కుంభకోణాలు ఉన్నాయి ఒకటారు ఉండ ఈ బీజేపీలో రీసెంట్ రఫేల్ డాల్ రెఫెల్ డీళ్ళు ఎంత కుంభక చేశారు ఇది ఇవన్నీ అయితే అట్లాంటి సందర్భంలో థర్డ్ ఫ్రంట్ రావాలి కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ గ్రూప్ కూడా ఢిల్లీ వైపు కూడా అడుగు పెట్టాలని నా ఆశ ఇది కూడా తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది మరో మరో రెండు మూడు నెలల్లో ఇప్పుడు ఏపీ రాజకీయాలు కూడా అంటే ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి దాంట్లో మరి కేసీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది అంటారు ఆయన ఆయన కూడా అక్కడ ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపిస్తారనుకుంటున్నారు తప్పనిసరిగా సార్ ఏపీఏ కాదు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఏపీలో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు అక్కడున్న జనాలకు కూడా తెలిసిపోయింది ఏంటంటే ఏ విధంగా డబ్బులు వాడారు ఆ ప్రభుత్వ డబ్బులు వచ్చే డబ్బులు ఫైవ్ హండ్రెడ్ అండ్ అది కూడా వాళ్ళు ఏ విధంగా వీళ్ళు దురుపయోగం చేశారని వ్యతిరేకత ఉంది ప్రస్తుతానికి ఉన్న ఏపీలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ తరఫున తప్పనిసరిగా ఆ ప్రభావం కేసీఆర్ ప్రభావం తప్పనిసరిగా అక్కడ కూడా ఉంటుంది సో మరి కేసీఆర్ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను అక్కడ వైఎస్ జగన్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎవరు చేస్తే బాగుంటుంది అంటున్నారు మీరైతే థర్డ్ పార్టీ అంటే ఏంటంటే సార్ ఒక అల్టిమేట్ అని ఇచ్చారు సార్ ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అని అంటే ఒక నాలుగు పార్టీతో సరిపోదు కాదు ఈ ప్రజా ఇది ప్రజా ఫో ఫోరం ఏదైతే ఉందో మనం కూటమి ఏదైతే పోమై పోట పోరాటం జరిగింది నాలుగు మించి పార్టీతో ఆ నాలుగు పార్టీతో కాదు చాలా పార్టీస్ రావాలి థర్డ్ ఫ్రంట్కి నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అలాంటిది థ్యాంక్ యూ వెరీ మచ్